సాంబార్ బెండకాయ ప్లాన్లు ఫాలో అయితే ఇలాగే అవుద్దని నాకు ముందే తెలుసు. మన కాంబోలో ఎన్ని కేసులు డీల్ చేసాం, ఎంత మంది నేసేసాం, మన సక్సెస్ రేట్ ఏంటి? అయినా సూర్యగడ్ ప్రేమలో పడిపోయి నువ్వు గజానన్ విషయం మర్చిపోతావు అన్నా. నువ్వు అను జేసీబీ తో అడిగి తొక్కించేస్తా, దెబ్బకు లగెత్తుకుంటూ నీ కాళ్ళ దగ్గర కోసం సంతకం పడతాడు. అంటే కరెక్టర్ అన్న చెప్పేది అన్న చూసే మన ఇళ్ళకి వెళ్ళగొచ్చాడు. కొబ్బరికాయ ఎంత? హలో సూరి అన్న, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఎక్కడ సూరి? ఎక్కడే అన్న, ఇప్పుడే నాంతో బయటకు వచ్చా. ఎవర్రా? అదేనన్నా, నిన్న రోజు కాపాడాడే అన్న. అవునా? అతను నీకెలా తెలుసురా? నిన్ను కాపాడిన ఊరికి వదిలేస్తానా? తెలుసుకుని మరీ ఫ్రెండ్షిప్ చేశా. ఇలాయిబు థ్యాంక్స్ చెప్పా అన్న. ఒక నిమిషం నాన్న మారుతారన్న. చాలా థ్యాంక్స్ బాబు. ఆ రోజే చెప్దాం అనుకున్నాను, మీరు కనిపించలేదు. మీరు ఒకసారి ఫ్యామిలీతో మా ఇంటికి భోజనానికి రావాలి. వస్తాం సార్. ఒకసారి సూరికి రా. ఇస్తాను బాబు. ఏంటన్నా, ఏంటి విషయం? సూరి దానం ప్లాన్ కూడా ఫెయిల్. ఆఫీసర్ గారే కాదు, ఆడి ఫ్యామిలీ కూడా టెంప్ట్ అవ్వట్లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టెంప్ట్ అన్నంత మాత్రం టెన్షన్ పడకన్నా. దానం పోతే భేదం ఉందిగా. అంటే అన్నా, ఏ ఆఫీసర్ కైనా నుగుళ్ళు లాంటి పై ఆఫీసర్ ఒకడు ఉంటాడు. నువ్వు వాడిని సెట్ చేస్తే వాడు వీడిని సెట్ చేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ భేదం. అర్థమైందిగా? అర్థమైంది సూరి. సాంబార్ ప్లాన్ పార్ట్ 3. ఇదే నాంతో తెగ మాట్లాడేస్తుంది. కాంప్లైస్ మన మీద కంప్లైంటా? నన్ను బయలుదేరా. ఆగరా అమ్మా, వీడు మా అబ్బాయి సూరి. వీడు మీ అబ్బాయి సూరినా? అదేంటమ్మా అలా అనేసావు? సారీ అంకుల్, నేను ప్రేమించిన వాడి పేరు కూడా సూరినే, కానీ వాడు నన్ను ప్రేమించట్లేదు, అందుకే నాకు సూరి అనే పేరు అంటే చిరాకు. ఏనా సూరి, ఇలాంటి అమ్మాయిని ఏ విధమైనా కాదంటాడా? తిట్టాలి అంకుల్ వాణ్ణి. తిట్టాలా కొట్టాలా? వాడికి ఏమైనా సైటా లేక మతికి పోయిందా? బాగా తిట్టండి అంకుల్, ఇంకా తిట్టండి. ఇలాంటి అమ్మాయిని కాదన్న వాడికే కాదు, వాడి ఫ్యామిలీ కూడా బ్యాడ్ లక్. నాన్న, అతని పాపం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏంటో మనకెందుకు? ఏంట్రా ప్రాబ్లం? ఈ అమ్మాయిని మిస్ అయితే వాడికి లైఫ్ అంతా ప్రాబ్లం. అయిందా? మీ కచేరీ కూడా అయిపోయింది కదండి, ఇంకా బయలుదేరం. ఆ సూరిగాడి బ్యాడ్ లక్. ఈ అమ్మాయి ఏ ఇంటి కోడలవుతుందో గానీ. నాన్న, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏమైందిరా, కనపడిన ప్రతి అమ్మాయిని ఏ ఇంటి కోడలవుతుందో గానీ అంటావు. నేనెప్పుడన్నానరా? మన గుళ్ళో కనపడిన అమ్మాయిని కూడా ఇదే అన్నావుగా. అది కూడా ఈ అమ్మాయే కదరా. నేనే అన్నాను, అది కూడా ఈ అమ్మాయే అన్నాను. ఏంట్రా నీకు పూర్తిగా టైం సెన్స్ లేదు? ఆఫీస్ కి వెళ్ళాలా? నువ్వు దింపుతానన్నావు కదరా. స్కూల్ పిల్లడం ఏంటి రోజు దింపడానికి? మాకు పర్సనల్ పనులు ఉన్నాయి, బయలుదేరు. వీడు వీడికే అర్థం కాదు. బాను, నేను చెప్పేది విను. ఎందుకురా వినాలి? బ్యాక్ బ్యాక్ అన్నావుగా, ఆ బ్యాక్ వెనకాల తిరుగు. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేయి పట్టుకుని తిరుగుతున్నా, రాసుకు పూసుకున్నా, వాడంటే అమ్మాయికి పిచ్చి అని అర్థం. ఆ పిచ్చి నీకు అర్థం కానప్పుడు మా నాన్న కళ్ళజోడు ఎందుకు తీసావు? నీ కళ్ళజోడు నాకెందుకు పెట్టావు? నాకు కొత్త లైఫ్ ఎందుకు చూపించావు? ఎందుకురా నవ్వుతున్నావు? పోరపో, బ్యాక్ బ్యాక్ అంటావుగా, దాన్ని వెతుక్కుపో. ఏమైంది? ఒకసారి టెలరా, ఒకసారి టెలరా చెప్తాను. అటు తిరుగు. హలో గజా, ఇప్పుడే పని మొదలు పెట్టా. మన దెబ్బకి నారాయణ మూర్తి ఒకటేంటి, రెండు చేతులతో సంతకం పెట్టేస్తాడు. ఇప్పుడు మనడికి ఎలా ఇస్తానో నా పర్ఫార్మెన్స్ వింటూ ఉండు. ఏం నారాయణ మూర్తి, మిగతా జోన్లన్నీ మంచి స్పీడ్ లో ఉంటే నీ జోన్ లో పనులన్నీ ఆగిపోయాయని తిగా కంప్లైంట్లు వస్తున్నాయి. చాలా ఫైల్స్ పెండింగ్ లో పెట్టేశావంట. ప్రతిదానికి డబ్బులు అంటే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు చెప్పు చెప్పు. ఏ మీరు ఇక్కడికయ్యా, ఉండండి, ఇందులో రహస్యాలేమున్నాయి? ఏ మధు, మొన్న మొదటి పేపర్లు పడింది చూసావా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టేజ్ మీద నిజాయితీ గురించి స్పీచ్ ఇరగ్గొట్టేశాడంట. ఆ తర్వాత ఏసీబీ వాళ్ళు రేడ్ చేస్తే తెలిసింది. వాడు సంపాదించిన నిజాయితీ ఎన్ని కోట్లు? ప్రతి ఓడు నిజాయితీ అనే పదాన్ని వ్యాపారంలో మార్చేశాడు. నిన్న అనట్లేదు మూర్తి, జనరల్ గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే పై ఆఫీసర్ని కదా, ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో తెలిసిన. ఒకసారి అందరూ బయటికి వెళ్తారా? వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. ఆ ఫోన్ కట్ చేస్తారా? ఏ ఫోన్? మీ ఫోనే. నేను చెప్పేది ఫోన్ లో వాడు వింటే మీ పరువే పోతుంది. మళ్ళీ చేస్తాను. సారీ సార్, దారి తప్పిన గురించి చెప్పారు. మరి నీతి తప్పని ఐఏఎస్ గురించి మాట్లాడరండి సార్. చెన్నైలో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని
నాళాలు ఆక్రమించి బిల్డింగ్స్ కట్టేశారని, విపరీతమైన వర్షాలు వరదలు వస్తే చెన్నై సిటీ మునిగిపోతుందని హెచ్చరించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించారు. మొన్న వరదలకి చెన్నై ఏమైంది సార్? అదే ఆఫీసర్ని నిజాయితీగా పంచేయనిచ్చుంటే ఇంత ఘోరం జరిగేదా? ఆ తప్ప ఎవరిది? నీతి లేని ఆ రాజకీయ నాయకుల్ది. నీలాంటి అవినీతి అధికారులు సార్. లంచం తీసుకుని ప్రభుత్వ అధికారి తప్పు చేయడం అంటే ఉద్యోగంతో వ్యాపారం చేయడం. అలా వ్యాపారం చేయడానికి నీకు సిగ్గులేదు? వి షుడ్ ఫీల్ ప్రౌడ్ టు బి ఎ పబ్లిక్ సర్వెంట్. మిమ్మల్ని పంపించిన వాడికి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. నారాయణమూర్తి గారు మాట్లాడతారంట. సూరి మనోడు తెప్పకి లైన్ లోకి వచ్చాడు. హలో. మినిస్టర్ వస్తే నేను సంతకం పెట్టను, నా పై ఆఫీస్ వస్తే పెడతానని ఎలా అనుకున్నావు? నా సర్వీస్ లో ఇలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. ఇక మీదట ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకో. సార్ మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. హే నాదెందుకు? సినిమాలోనే హీరోని చూస్తాం, ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో చూస్తున్నాను సార్. ఇలాంటి వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్, ప్లీజ్ సార్. సూపర్. ఆ ఆఫీసర్ ఎవడో గానీ లైట్ హౌస్ లా స్టడీగా ఉన్నాడు. అంటే సామదాన భేద ప్లాన్లు ఫెయిల్ అయినాయి మాకు ముందే తెలుసు. తలుపులు మూరని తలుపులు ఎందుకంటే ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? నాకు తెలీదు. వాడికి కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు కూతురు, కొడుకు కూతురు, కొడుకు కూతురు. కొడుకేం చేస్తుంటాడరా? నాకు తెలీదు. బీటెక్ చదివి ఖాళీగా తిరుగుతున్నాడంట. ఏంటి ప్రతోడు మనలా చదువుకుని బేవస్గా తిరుగుతున్నాడు అనమాట. ఎర్ర తలుపులు ఏంటి ప్రతిదీ నన్ను అడుగుతా? నాకు తెలీదు. ఇంకా లాభం లేదు, ఓ పని చేయాల్సిందే. కొడుకును కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చాడు, కానీ మనం చేసినట్టు వాడికి తెలియకూడదు. ఓ రెండు రోజులు సైలెంట్ గా ఉంటే వాడికి అర్థమయ్యి వాడి కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరికి వస్తాడు. ఈ ప్లాన్ 100% వర్క్ అయిపోతే ఇది ఫిక్స్. ఒరే తలుపులు, అసలే మీరు తెంగరన్న కొడుకులు. ఒకరిని కిడ్నాప్ చేసి ఇంకోటి చేస్తారు, ఈ పని అన్నా సరిగ్గా తగలట్టండి. సూర్యగడు చెప్పింది కరెక్టేరా? వాడు చెప్పినట్టు చేయండి. తెలియకుండా నీ బెడ్ మీద పిల్లో పెట్టి నైట్ అంతా మేనేజ్ చేశాను. 500 సరిపోదు. నీకు అదే కొత్త ఇదేంటి మన కోసం డోర్ తెరిచినట్టు? ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఎనర్జెటిక్ ఏంటన్నా? ఆయన ఇక్కడ తీసుకురావడానికి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తాం తెలుసా? బండి బండి మొత్తం సెట్ చేశాడు. ఫస్ట్ ఆ సూరిగడికి ఫోన్ చేయి. ఇప్పుడు సూరిగడికి ఫోన్ ఎందుకన్నా? మేము ఎంత చేస్తాడు వచ్చి మమ్మల్ని కామెంట్ చేయడాక? రైట్, లైఫ్ లో ఫస్ట్ టైం మీరు ఒక పని ఇంత పర్ఫెక్ట్ గా చేశారు, అది వాడికి తెలియాలా? ఇది నేను చేయాలో ఒక ఐడియా అన్న తీసుకోవాలా? నా కర్మ. సూరిగడ ఏదో బిజీగా ఉన్నట్టున్నాడు. ముందు ఆ ఫేస్ మీద క్లాత్ తీయండి. అలాగేనా? అగే, అంత నేను చేస్తే మార్కులు నువ్వు దెబ్బతావనా? తప్పగా తలుపులే ఇక్కడ. ఏంటమ్మా బండిని ఓ షేక్ చేస్తా? ఇప్పుడు సైలెంట్ అయిపోయావే, పరిస్థితి అర్థమైపోయిందా? తలుపులు ఇక్కడ, వైజాగ్ లో నిన్ను కాపాడేవాడే లేడు. నీ పని అవుట్. రై మెంటల్, ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? ఎవడి? ముందల్లి కట్టి పడ్డా.
వెళ్ళండి, లేకపోతే వాడు నేను కలిసి చంపా. నన్ను కిడ్నాప్ చేస్తారా అన్న? ఈయన కొడుకు ముందు నుంచి నా మీద కాన్సన్ట్రేషన్ ఉందన్నా, కావాలా నన్ను నేసత్వం చూసారు. నారాయణ మూర్తి గారింటికి మీరెందుకు వెళ్ళారా? అదేం సూరి, మనకు సంతకం పెట్టాల్సిన నారాయణ మూర్తి కదా. ఏం మాట్లాడుతున్నావు? సిటీ ప్లానర్ నారాయణ మూర్తి. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది అంటే సామధాన బేద ట్రై చేసింది నారాయణ మూర్తి మీద. ఆఫీసర్ ని సంతకం పెట్టమంటే టెన్షన్ పెడుతున్నాడు. లారీతో గుద్దితే బెడ్ మీద పడతాడు, ఆ భయంతో సంతకం పెడతాడేమో అని ఓ చిన్న జంక్ ఇద్దాం అనుకున్నా. ఏ ఆఫీసర్ కైనా ముగుళ్ళు లాంటి పై ఆఫీసర్ ఒకడు ఉంటాడు, వాడి కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరికి వస్తాడు. అంటే ఇదంతా మా నాన్న మీదకి. నేనే నారాయణ మూర్తి మీ నాన్న? తప్పు జరిగిపోయిందన్నా, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. మా నాన్న ప్రాణాలు కాపాడామని ఏదో ఫ్రెండ్లీగా హెల్ప్ చేయడం మొదలు పెట్టానే కానీ మా నాన్న దాకొస్తే కానీ తెలియలేదు నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఎప్పుడు మా నాన్న గ్రేట్ మా నాన్న గ్రేట్ అంటుంటానే కానీ యా వాడు నాన్నడు గ్రేటేగా. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో ఇంకొక నాన్న ఇంకొక కొడుకు ఉండుంటే ఫ్యామిలీ పరిస్థితి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవరా సూరిగా? సూరి, రిలాక్స్.